కానీ సౌలు చేయలేదండి. బాగా పాయింట్ బాగా గుర్తుంచుకోండి, ఒక మంచి పాయింట్ చెప్తాను ఈరోజు. అమాలేకుల్ని లేపేయలేదు, తప్పు మీద తప్పు చేసేస్తాం అన్నాడు. చివరికి దేవుడికే వ్యతిరేకంగా మారిపోయాడు. అలాంటి స్టేజ్లోనే మరొక యుద్ధం ముంచుకొచ్చేసింది. మొదటి యుద్ధంలో తన కుమారుడైన యోనాతాను వచ్చి ఉండటం వల్ల ఆ యుద్ధంలో నుంచి ఎలాగో బయటపడ్డాడు. ఫస్ట్ యుద్ధం. రెండవ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఆ రెండవ యుద్ధంలోని ఒక లోయలోకి దిగిపోయారు. ఆ లోయలోని ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలు ఆల్మోస్ట్ యుద్ధానికి రెడీ అవుతున్న ఈ స్టేజ్లోని అప్పుడు ఆల్రెడీ దేవుడి పక్షాన ఒక చిన్నవాడు బయలుదేరాడు. ఎవరా చిన్నవాడు? గొలియాత్ అనేటటువంటి ఒక మహాశూరుడిని ఒకే ఒక రాయితో నేల కరిపించినటువంటి ఒక శూరుడు ఎవరు? చిన్నవాడైనటువంటి దావీదు. ఇప్పుడు రెండవ యుద్ధంలో కూడా సౌలు గెలిచాడట. మొదటి యుద్ధంలో ఎవరు గెలిపించారు? తన కుమారుడు గెలిపించారు. అంతకుముందు సౌలుకున్న పేరు కాస్త సౌలుతో పాటు ఇంకొక పేరు వినపడుతుంది. ఇప్పుడు యోనాతాను కూడా గొప్పవాడే అని వినపడుతుంది. సౌలు గొప్పవాడే, సౌలు కుమారుడైనా యోనాతాను గొప్పవాడే. ఈర్ష్య మొదలైంది తన కుమారుడి పేరు చెప్పగానే. ఇప్పుడు మూడవ పేరు వినపడుతుంది. 17వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు మూడవ పేరు వినపడుతుంది. మూడవ పేరు ఏం పేరు? దావీదు. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చేసరికనే దావీదు యొక్క ఆ కీర్తి ఎంత గొప్పగా వెళ్ళిపోయిందంటే, ప్రియమైన వారలారా, దావీదు గురించి ఒక పాట మీ అందరూ వినుంటారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఒక పాట పాడేదంట. అమ్మా, ఆ పాటే దావీదు కొంప ముంచేసింది. అమ్మా, ఆ పాట ఏం పాట అనంటే, దావీదు 10,000 మందిని కూల్చను, సౌలు 1,000 మందిని కూల్చను అన్నది. ఇతనేమో 1,000, అతనేమో 10,000 మంది అన్న. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి వెయిటేజ్ ఎక్కువ ఉంది? దావీదుకు వెయిటేజ్ ఎక్కువ ఉంది. మహారాజు ఎవరు? మహారాజు సౌలు. అసలు దేవుని లెక్క ప్రకారం అయితే మహారాజు దావీదే. ఆల్రెడీ రీప్లేస్మెంట్ జరిగిపోయింది. ఈ సంగతి ఈ సౌలుకు తెలియదు. అయినా కూడా ఎప్పుడైతే ఈర్ష్య అంటారు చూసారా, మనలో కూడా చాలామంది అండి. ఒకవేళ మనకంటే మంచి వాక్యం చెప్పేటోళ్ళు దొరికారనుకోండి, తట్టుకోలేరు. మనకంటే చక్కగా పాట పాడేటోళ్ళు దొరికారనుకోండి, తట్టుకోలేరు. లేకపోతే మనకంటే చక్కగా ఎక్కడైనా ప్రోగ్రాం జరుగుతుంది అనుకోండి, ఏమండి, చక్కగా జరుగుతుంది అనుకోండి, దానికి ఏదో ఒక కారణంతోనే దాన్ని ఎట్లయినా సరే అది దేవుడి పనే. మళ్ళీ వీళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలే. చూసారా, ఇప్పుడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి సౌలు ఈర్ష్య, కుట్ర, కుతంత్రాలు వీటితో నిండిపోయి విలనగా మారిపోయాడండి. ఒకప్పుడు హీరోగా ఎంట్రీ అయినోడు ఇప్పుడు దేనిగా మారిపోయాడు? విలనగా మారిపోయాడు. ఇప్పుడు ఎవరిని చంపాలని ప్లాన్ వేసేసాడు? ఏకంగా దావీదు లేపేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే దావీదు హీరో అయిపోయాడు. ఇప్పుడు దావీదు హీరో అయిపోయాడు. దావీదును చంపాలనుకున్నాడు. విలన చంపాలనుకున్నప్పుడు హీరో ఏం చేయాలి? కామన్గా ఏం చేస్తాడు? పారిపోవాలి. కొద్ది రోజులు తనకు టైం వచ్చిందాకా పారిపోవాలి. ఇప్పుడు 18వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు హీరో అయిన దావీదు విలనైనటువంటి సౌలు చేతుల నుండి తప్పించుకోవటం కోసం ఆ ప్రాంతానికి పారిపోయి ఈ ప్రాంతానికి పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినా మనం ఎన్ని అధ్యాయాలకు వచ్చేసినాం? 27 అధ్యాయాలకు వచ్చేసినాం. అమ్మాయ్యా తొందరగా, 27 అధ్యాయాలకు వచ్చేసినాం. ఇప్పుడు 28వ అధ్యాయంలో మరొక యుద్ధం వచ్చేసింది. చివరి యుద్ధం వచ్చేసింది గిల్బోవా అనేటటువంటి పర్వతంలో. ఆ యుద్ధంలోకి రాగానే ప్రియమైన వారారా, ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలు యుద్ధం అనేది మరలా వచ్చేసింది. ఇప్పుడు యుద్ధంలో కాపాడటానికి తన కుమారులను అప్పటికే ఫిలిస్తీన్లు చంపేసేశారు. అప్పటికే తన కుమారులైనటువంటి అందరినీ కూడా సౌలు కుమారులు అందరినీ చంపేసేశారు. యోనాతాను చనిపోయాడు, అందరూ చనిపోయారు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు ఎవరు? సౌలు. కాపాడటానికి దావీదు కూడా లేడు. దావీదు ఎక్కడో పరారైపోయి ఎక్కడో తలదోసుకుంటున్నాడు. దావీదు ఫిలిస్తీన్ల ప్రాంతంలోనికే పోయి వీళ్ళు వచ్చేసి సౌలుని చంపేద్దాం కదా అని చెప్పేసేసి రెడీగా ఉన్నారు. అప్పటికే ఇతనికి బాణాలన్నీ బాగా దిగిపోయినాయి, బాడీలోని బాగా దిగిపోయినాయి, బాగా బాధపడిపోతున్నాడు. ఇప్పుడు చచ్చిపోదామంటే చావు రావటం లేదు. అలా అని సూసైడ్ చేసుకుందామంటేనేమో సూసైడ్ చేసుకోకూడదు. సూసైడ్ చేసుకుందామా? సూసైడ్ చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకుందామా? చేసుకోకూడదు. అలా అని చచ్చిపోదామంటే చావు రావటం లేదు. ఇప్పుడు అలా అని వాడికి దొరికితే వాడు ఊరుకుంటాడా? ఫిలిస్తీన్లకు దొరికితే వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి అక్కడున్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి, ఆ వ్యక్తిని పిలిచి, నాయన నాకు నువ్వెవరివి, నా సైన్యంలో వాడివి కదా, నన్ను చంపేసేయి, నేను చచ్చిపోలేకపోతున్నాను అనగానే అతను తెగ నరకటం జరిగింది. ఇంతటితోనే మన సౌలు చరిత్ర ముగిసిపోయింది. మొత్తం 31 చాప్టర్స్ క్లోజ్. ఇక ఆమెను అనుకుందామా?
మొత్తం 31 అధ్యాయాలలో ఇది మొత్తం స్టోరీ. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం జరిగింది. 12 అధ్యాయాలలోనే సమూయేలు, 13 నుంచి సౌలు, ఈ 13లోకి వచ్చేసరికనే ఒక హీరో ఎంటర్ అయ్యాడు, దావీదు. యోనాథాన్ అనేటటువంటి యవనస్తులు ప్రవేశించారు. వాళ్ళు ప్రవేశించడం వల్ల సౌలులో ఈర్ష, కుట్ర అనేది మొదలైంది. చివరికి దేవుడికి దూరం అయిపోయాడు. వాళ్ళని అక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నం చేసేసాడు. చివరికి తను కూడా మరణమైపోయాడు. ప్రియమైన వారు, ఈ బైబిల్లో ఈ గ్రంథాన్ని కనుక మనం జాగ్రత్తగా చూస్తే, ఈరోజు మన ధ్యానం ఈ అధ్యాయాలు ఏదో చదువుకొని ఇలా స్టోరీల గురించి చెప్పడం కాదు, కానీ ఇందులోని 2 రకాల గ్రూపుల మనుషులు ఈరోజు సంఘాలలోనే, అమ్మా సంఘాలలో ఎవరెవరు ఉంటారు చెప్పండి. మీరు మీ అందరికీ సంఘాలు ఉన్నాయి కదా, మీ సంఘాలలో ఎవరు ఉంటారు చెప్పండి. పాస్టర్స్ ఉంటారు. రెండోది సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఉంటారు. వెరీ గుడ్. మొదటిది పాస్టర్స్ ఉంటారు, రెండోది సంఘ పెద్దలు ఉంటారు, మూడోది సంఘంలోని విశ్వాసులు జనాంగం ఉంటారు, తర్వాత సంఘంలో కొన్ని ఫ్యామిలీలు అనేవి ఉంటుంటాయి, కొంత ప్రజలు అనే వాళ్ళు ఉంటుంటారు. ఓకేనా? ఈ 4 గ్రూపులు ఉన్నాయి చూసారా. ఈ 4 గ్రూపులు ఎలాంటి గ్రూపులలో ఉంటారో ఈ సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తే అర్థమైపోద్దండి. ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, ఈ 4 గ్రూపులలో ఖచ్చితంగా ఏదో గ్రూపుకి చెందిన వాళ్ళు మీరు. మీరు సంఘంలో పాస్టర్ అన్నయ్య ఉంటారు, లేకపోతే సంఘంలో పెద్ద అన్నయ్య ఉంటారు, సంఘంలో విశ్వాస, లేకపోతే సంఘంలో ఒక ఫ్యామిలీ మెంబరా, ఏదో ఒకటి అయి ఉంటారు. ఈ ఫ్యామిలీస్లలోని అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఏం కోరుకోవటం లేదు, ఇప్పుడు నీ స్టేజ్ ఎలా ఉంది, అది చెప్పడం కోసమే అసలు ఈ గ్రంథాన్ని మీకు ఇవ్వటం జరిగింది. ఏదో గ్రంథాన్ని కాసేపు చదివించేసి గ్రంథంలోని చరిత్ర అనేది కాదు, కానివ్వండి, అందుకోసం మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? లెటర్ స్టార్ట్. ఓకే, ఇందులోని మొదటి భాగం కనుక జాగ్రత్తగా చూస్తే 2 రకాల ఫ్యామిలీస్ మనకి ఈ గ్రంథంలో కనిపిస్తాయండి. మొదటిది దేవుడు కోరుకున్నటువంటి కుటుంబం, రెండోది దేవుడు అసహించుకునేటటువంటి కుటుంబం. మొదటిది దేవుడు కోరుకున్న కుటుంబం, రెండోది దేవుడు అసహించుకునేటటువంటి కుటుంబం. మొదటిది ఇంకొకటి, రెండో గ్రూప్లో కనుక వెళ్తే, నెక్స్ట్ కేటగిరీ కనుక వెళ్తే, దేవుడు కోరుకునేటటువంటి సేవకులు, దేవుడు అసహించుకునేటటువంటి సేవకులు. మరలా చెప్పండి, మొదటి భాగం దేవుడు కోరుకున్న కుటుంబం, దేవుడు అసహించుకున్న కుటుంబం, రెండోది దేవుడు కోరుకున్న సేవకులు, దేవుడు అసహించుకున్నటువంటి సేవకులు. నెక్స్ట్ దేవుడు కోరుకున్న ప్రజలు, దేవుడు అసహించుకునేటటువంటి ప్రజలు. నెక్స్ట్ 4వ గ్రూప్కి వస్తే దేవుడు కోరుకునేటటువంటి పెద్దలు, లేకపోతే నాయకులు, దేవుడు అసహించుకునేటటువంటి నాయకులు. ఈ 4 గ్రూపుల్ని ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వారా, ఈ 4 గ్రూపులలోని మనం జాగ్రత్తగా చూద్దామండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ టైం ఎంత ఉంది దీనిలోని, మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఎంత టైం ఉంది, 150 సంవత్సరాలు ఉంది. అని 150 ఇయర్స్ టైం ఉంది. ఈ 150 ఇయర్స్ టైంను కనుక మనం జాగ్రత్తగా చూస్తే, బైబుల్ అంతటిని కనుక మీరు జాగ్రత్తగా చూస్తే, కొన్ని వచనాలలో కనుక చూస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఆ వచనాలలోని దేవుడు చాలా లోతుగా వివరిస్తున్నట్టుగా ఉంటుంది. ఒక సంగతిని గురించి జాగ్రత్తగా లోతుగా వివరిస్తున్నట్టుగా ఉంటుంటుంది. ఏమా ఇంకా కొన్నిసార్లు వచ్చేసరికైనా పైపైన వెళుతున్నట్టుగా ఉంటుంటుంది. యేసుప్రభుల వారి పుట్టుక గురించి బాగా లోతుగా వివరించారు. పరలోకంలోంచి దేవదూత రావటం, మరియమ్మ గారు మరియు ఆ గబ్రియేలు దేవదూత ఇద్దరితో కూడా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ రాశారా రాయలేదా. యేసుప్రభుల వారు పుట్టుక జరగటం శరీరధారిగా, ఆ తర్వాత యేసుప్రభుల వారి యొక్క పుట్టుక జరిగిన తర్వాత యేసుప్రభుల వారు గురించి ఒక మాట రాయడం జరిగింది, బాలుడు ఎదుగుచు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను అనుంది. ఉందమ్మా ఆ మాటకు మరలా తిరిగి, ఆ మాట తర్వాత యేసుప్రభుల వారు మరలా ఎక్కడ కనపడతారు? ఈ ఒక్క మాట అప్పటికి చెప్పేటప్పటికీ ప్రభువుల వారి వయస్సు 12 సంవత్సరాలు లోబండి. ఈ మాట తర్వాత మరలా ప్రభువుల వారి వయసు ఎంత కనపడుతుంది అని అంటే 30 సంవత్సరాలు అప్పుడు కనపడింది. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 18 సంవత్సరాల గ్యాప్, ఒక వచనంతోనే 18 సంవత్సరాల టైం అయిపోయింది. చూసారా? ఇంకొక మీకు అర్థం కావటం కోసం ఒక మాట చెబుతాను. ఓకేనా? మీరు పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఎట్ట వెళ్తారు? అమ్మా శుభ్రంగా మేకప్ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని చక్కగా వెళ్తాం. ఓకేనా? మంచిగా భోజనం చేస్తున్నారు అనుకోండి, భోజనం చేసేటప్పుడు అప్పటి వరకు కూడా బాగా తింటున్నప్పటికీ కూడా
ఎప్పుడైతే కెమెరా వచ్చిందో, మన ముందుకు కెమెరా వచ్చిందో, మనం కామన్గా ఏం చేస్తాం చెప్పండి? నిదానంగా పళ్ళు కనపడకుండా లోపల ముద్ద పెట్టేసేసి ఎట్టా ఎట్టా నవ్వులుతూ ఉంటుంటారు. ఎందుకు? ఆ కెమెరా అతను ఏం చేస్తాడు చెప్పండి? మీకు కెమెరా అతను ఇలా తీసుకొని వచ్చేసేసి ఇలా దిప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుండ్రు. ఎవరి దగ్గర కన్నా పోయి టక్కన ఆగాడు అనుకోండి, కెమెరా అతను ఆగాడు అనగానే మీకేమర్థమైంది? ఎవరి దగ్గర పోయి ఆగుతాడు? ఎవరి దగ్గర పోయి ఆగుతాడు? వీళ్ళు ఖచ్చితంగా పెళ్లి కూతురు తరపున ఆగుతాడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తింటున్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గరకు బాగుంగలు ఏం చేస్తాడు? క్లోజప్కు వెళ్తాడు, క్లోజప్లో తీస్తాడు. ఏమంటారు, వాళ్ళ చేతులు ఏమండి, వాళ్ళ చేతులు కలిపే దగ్గర నుంచి వాళ్ళ నోటి దగ్గరికి వెళ్ళే అంతవరకు చిన్నగా తీస్తాడు. అదే మన దగ్గరకు వచ్చారనుకోండి, ఈడెవడవలే అని చెప్పి ఏం చేస్తాడు? స్పీడ్గా అలా జనం అందరిని నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే చూసారా ఫోకస్ ఎలా చేస్తాడు? కొన్నిసార్లు అవసరమైనప్పుడు క్లోజప్ అనేది ఎక్కువగా చేస్తారు, అవసరం లేనప్పుడు స్పీడ్గా లాగించేస్తూ ఉంటాడు. దేవుడు కూడా బైబిల్లో అనేక సందర్భాలలోనే అవసరమైనప్పుడు, నీకు నాకు అవసరమైన సందర్భాలు చాలా లోతుగా వివరించడం జరిగింది. కొన్ని సందర్భాలను అలా పైపైన వివరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నటువంటి నాలుగు గ్రూపులలోని ఒక గ్రూప్ అయినా కనీసం బిఫోర్ లంచ్ ఒక గ్రూప్ అయినా సరే మనం జస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. మొత్తం నాలుగు గ్రూపులు కంప్లీట్ కావాలమ్మా, అట్లీస్ట్ భోజనానికి ముందు. ఓకే, సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము, సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. మొదటి వచనం నుంచి, ఎఫ్రాయిము మన్యమందు రామత్ సయోపీము పట్టణపు వాడు ఒకడు ఉండెను, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన అతనికి ఇద్దరు భార్యలు ఉండిరి. ఇది పాత నిబంధనలో ఓకే, కానీ కొత్త నిబంధనలోనే అలా అని మనం తీసుకోవడానికి లేదు. అమ్మా ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండడానికి వీల్లేదు. ఎంతమంది ఉన్నారంట అయ్యగారికి? ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. వెరీ గుడ్, మీ అందరికీ తెలిసినటువంటిది. వీళ్ళందరూ కూడా సుపరిచితులు. వీళ్ళందరి గురించి మీకు అందరికీ తెలుసు. ఎల్కానా ఇద్దరు భార్యల పేరు హన్నా, పెనిన్నా. ఇక్కడ స్టేజ్ కనుక జాగ్రత్తగా చూస్తే, ప్రేమైన వారలారా, అక్కడ కనుక చూస్తే ఇతడు మరలా చదువుదాం. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఏమని, ఎవరు లేకపోయారంట? ఎవరు లేకపోయిరి? పిల్లలు లేకపోయిరి. ఆ పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆరో వచనంలో ఉంది చూడండి, ఆరో వచనంలోనే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్నాడు అని ఉందండి. ఆరో వచనంలో ఏముంది? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్నాడు. పిల్లలు లేకుండా చేసింది ఎవరంట? దేవుడే చేసేసాడండి. ఏమండి, దేవుడు ఎందుకు చేస్తాడండి? మీరందరూ మీరు బాగా గమనించండి, అసలు దేవుడు పిల్లలు కావద్దు, అసలు ఇవ్వద్దు అని ఎందుకైనా సరే చేస్తాడా? దేవుడు పిల్లల్ని ఇవ్వద్దు అని దేవుడే కావాలని వెయిట్ చేపిస్తాడా? ఇక్కడ క్లియర్గా ఉంది కదా. బైబిల్లోనే కొంతమంది గొడ్రాళ్ళుగా పిలవబడినటువంటి వాళ్ళు ఉన్నారండి. అమ్మలు శారమ్మ ఉంది. శారమ్మ కూడా ఒకప్పుడు గొడ్రాలే. ఇంకెవరున్నారు? రిబ్కా ఒకప్పుడు గొడ్రాలుగానే పిలవబడింది. తర్వాత రాహేలు ఒకప్పుడు గొడ్రాలుగానే పిలవబడింది. ఇప్పుడు మన అమ్మాయినటువంటి హన్నాగారు కూడా గొడ్రాలుగానే పిలువబడుతుంది. ఇక్కడ అసలు గొడ్రాలు అనేది, అసలు ఆ రోజులలోని గొడ్రాలు అనేది అతి భయంకరమైనటువంటి పదం. స్త్రీలు అసలు ఈ పదానికి ఏమండి, ఏమి లేకపోయినా పర్వాలేదేమో, కానీ పిల్లలు లేకపోవడం అనేది అది ఒక పెద్ద అవమానంగా ఉండేది. పిల్లలు లేకుండా ఎవరు చేసేసారు? ఇక్కడ మీరు కొంతమంది ఉన్నారమ్మా, మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. దయచేసి మీరు ప్రార్థన చేస్తే పిల్లలు మీకు పుట్టారా? ప్రార్థన చేయకపోతే పుట్టారా? అమ్మా చేస్తే పుట్టారా, చేయకపోతే పుట్టారా? మీరు అడిగితే పుట్టారా, అడగకపోతే పుట్టారా?
అసలు అడిగారో అడగలేదో కూడా గుర్తులేదు. అవునా? అసలు అడిగారో అడగలేదో కూడా గుర్తులేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఒకదాని కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి తక్కన దొరికిందనుకోండి, దానికున్న వాల్యూ వేరు. అసలు ఏం వెయిట్ చేయకుండా దొరికిందనుకోండి, దాని వాల్యూ అసలు ఉండనే ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఒక తల్లి వెయిట్ చేస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. ఎవరికోసం ఎదురు చూస్తుంది? నాకు బిడ్డలు కావాలి, నాకు బిడ్డలు కావాలి. పక్కన ఉండేసరికనే ఆమె పెన్నిన్న ఆమెకు పిల్లలు అని అన్నారండి. పిల్లలు అని ఒక్కళ్ళ గురించి చెప్పట, పిల్లలు అంటే చాలామంది పుట్టారు, చాలామంది పుట్టారు. ఆమెకు చాలామంది పుట్టారు, కానీ ఏమో పరిస్థితి చూస్తే ఏమో ఒక్కళ్ళు కూడా లేరు. ఒకళ్ళకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలా వెయిట్ చేయించడానికి కారకులు ఎవరు అని అంటే, యెహోవాయే ఏకంగా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్నారు, సంతు లేకుండా చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పెనిన్న హన్న ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు కూడా ఒక మాట చెప్పాలంటే ఎవరు, మన మన డైలీ వాడుక భాషలో చెప్పాలంటే సవతలు. అమ్మా ఏమంటే ఏమకబడదు, ఏమంటే ఏమకబడదు, ఇద్దరికి పడదు. ఇప్పుడు ఏమో పరిస్థితి ఏంది, భర్తకు మాత్రం ఎవరంటే ఇష్టం అని అంటే హన్న అంటేనే ఇష్టం. భర్తకు మాత్రం ఎవరంటే ఇష్టం అంటే హన్న అంటేనే ఇష్టం. కాబట్టి ఆ రీజన్తో ఏమేం చేస్తుంది, పెన్నిన్న అనే మాట ఏమా హన్న అనేటటువంటి ఆమెను మాటలతో, సూటిపోటు మాటలతోనే రోజు బాధ పెడుతుందండి. అలా బాధ పెడుతుంది కాబట్టి ఏమో పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే, ప్రియమైన వారలారా, ఆమె ఎలా అయిపోయిందో చూడండి. ఆమె పరిస్థితి ఎలా అయిపోయింది, ఆరో వచనం చదువుతున్నాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఇది కొంతమందికి ఒక ఏమంటారండి, పైశాచికత్వం అంటారు. మన వాళ్ళలో చాలామంది లేడీస్కి ఉంటుంది ఈ పైశాచికత్వం, సైకోయిజం అని అంటారు, ఉన్మాదత్వం అని అంటారు. పక్కనోళ్ళు నవ్వుతూ ఉంటే వీళ్ళు తట్టుకోలేరు, పక్కనోళ్ళు ఏడిస్తే వీళ్ళు చాలా సంతోషం పడతారు లోపల. ఏమండి, ఇక్కడ ఒక సైకో కనపడుతుంది. ఎవరు ఆ సైకో? పెనిన్న అనే సైకో. ఎవరిని చూసి? హన్నాను చూసి ఈమె చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఇది న్యాయాధిపతుల కాలం, గుర్తుంచుకోండి. ఇదంతా న్యాయాధిపతుల కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది అని ఫస్ట్ చదివించిన వచ్చెను. న్యాయ అప్పటికీ రాజు అనే వ్యక్తి వాళ్ళకి లేరు కాబట్టి ఇజ్రాయేలీలందరూ కూడా ప్రతి వాడును తన తన ఇష్ట ప్రకారంగా వాడు బ్రతుకుతూ వస్తున్నాడు అన్నట్టుగా మనం చూసాం ఇంతకుముందు. ఇజ్రాయేలీల పరిస్థితి ఏం బాగాలేదు, ఇజ్రాయేలీల పరిస్థితి ఏమి బాగాలేదు. ఇలాంటి బాగాలేనటువంటి పరిస్థితులలోని వీళ్ళందరికీ కూడా ఒక పుణ్యక్షేత్రం లాంటిది ఒకటి ఉందండి, అదే షిలోహు. ఏంటిది అది? షిలోహు అనేటటువంటి ఆ ప్రాంతంలోని, ప్రియమైన వారలారా, అక్కడ దేవుని మందసం అనేది ఉంచబడింది. దేవుని మందసం అనేది ఉంచబడింది. దేవుని మందసం ఉంచబడిన తర్వాత ఈ మందసం దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి రావాలి అనేది ఇజ్రాయేలీలో 12 గోత్రాల వారికి కూడా ఒక ఆశ ఉందండి. 12 గోత్రాల వారికి కూడా ఒక కోరిక ఏంటంటే షిలోహు అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ప్రతి సంవత్సరం కూడా అక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కనపడుతుంది, ఆ ఫ్యామిలీ ఎవరిది అని అంటే ఎల్కానా ఫ్యామిలీ. ఎవరు ఎల్కానా ఫ్యామిలీలు? ఎవరెవరు ఉన్నారు చెప్పండి ఒకసారి. ఎల్కానా, పెనిన్న పిల్లలు, హన్న ఉన్నారు. ఓకేనా? వీళ్ళందరూ కలిసి ఆ ఎక్కడికి షిలోహు అనేటటువంటి ప్రాంతానికి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం వెళ్తున్నారు. ఆ స్టేజ్లోని ఒక ప్రాముఖ్యకరమైనటువంటి మాట రాయబడిందండి. ఆ మాట చూద్దాం ఒక్కసారి, 3వ వచనం చూద్దాం. ఇతడు షిలోహులో ఉన్నటువంటి సైన్యములకు అధిపతి యగు యెహోవాకు మ్రొక్కుటకై బలి అర్పించుటకును ఏటేట అనే మాట ఉందండి. ఏటేట అంటే చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు వెళ్తూనే ఉన్నారు. అంటే షిలోహులో పరిస్థితి అనేది వీళ్ళకి తెలుసా తెలీదా? మీరు బాగా గమనించాలి. షిలోహులో ఏం జరుగుతుందో, షిలోహు అనే ఊరు ఎట్లా ఉంటుందో, షిలోహు అనే మందిరం ఎలా ఉంటుందో, అందులో ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందో, ఆ ప్రత్యక్ష గుడారంలో పని ఎలా జరుగుతుందో, ఆ ప్రత్యక్ష గుడారంలో బలులు ఎలా జరుగుతాయో, ఆ బలులలోని ఏం చేస్తారో, ఈ ఫ్యామిలీకి బాగా పరిచయం ఉంది. అప్పుడు దేవుడు ఒక మాట, ఏటేట తన పట్టణమును విడిచి
ఆ శిలోహకు పోవచ్చుండెను ఆ కాలమున అని అన్నారండి. ఏ కాలమున, ఏ కాలమున, ఏ కాలములోనైతే హన్నాకు పిల్లలు లేరో మొదటిది, ఏ కాలములోనైతే హన్నా బాధపడుతుందో, ఏ కాలములోనైతే హన్నా ప్రతి సంవత్సరం ఆ పట్టణానికి వెళ్ళి, ఆ శిలోహు అనే పట్టణానికి వెళ్ళి, అక్కడ దేవుని మందసానికి వెళ్ళి, అక్కడ దేవుడి కోసం ఆమె మొరపెడుతూ ఉందో, అలాంటి పరిస్థితులలోని ఒక మాట ఉందండి. ఏమన్నది, ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులకు హోప్ని ఫినిహాసులు యహోవాకు యాజకులుగా ఉండిరి అని ఉందండి. మీరు ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను, యాజకులుగా ఉండిరి అని అంటే ఏమా, యాజకులకి ఎంత ఏజ్ ఉండాలి, వాళ్ళకి కామన్గా ఎంత ఏజ్ ఉండాలి, కామన్గా ఒక 2 సంవత్సరాల్లోనే తీసుకుపోయి నువ్వే మా యాజకుడు అని అంటారు కూడా, ఒక 5 సంవత్సరాల్లోనే తీసుకుపోయి నువ్వు మా యాజకుడు అంటారా? ఇప్పుడు హన్నాకి అసలు పిల్లలు ఉన్నారా? లేరు. పిల్లలు లేనటువంటి ఆ టైంకే ఆల్రెడీ దేవాలయంలో యాజకులు ఎవరు? హోప్ని ఫినిహాస్. అందరు చెప్పండి, హోప్ని ఫినిహాస్. ఎక్కడ యాజకులు ఇల్లు? ఎక్కడ యాజకులు ఇల్లు? ఆ శిలోహు అనేటటువంటి ఆ ప్రాంతంలోని ఆ దేవుని యొక్క పనిలోని వీళ్ళు అప్పటికే యాజకులు. ఈమె ఏం చేస్తుంది? ప్రతి సంవత్సరం వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. చాలా సంవత్సరాలు గడిచిపోయిందండి. ఇట్లా చాలా సంవత్సరాలు గడిచిపోయినప్పుడు ఈమె ఒక సంవత్సరంలో జరుగుతున్నటువంటి మాటను దేవుడు అక్కడ మంచి మాట రాయించారు. చూడండి 7వ వచనం, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేసు, హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె ప్రతి సంవత్సరం అక్కడికి పోవటం, అక్కడికి పోయిన తర్వాత వచ్చేసరికినే ఏమో ఏడిపించటం, ఆమె ఆడవటం, ఏమో ఏడిపించటం, ఆమె ఆడవటం, ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉందండి, రిపీటెడ్గా. ఇది కనుక మీకు జరిగింది అనుకోండి, మీకేమనిపించింది చెప్పండి. ఆ దేవుడు వద్దు, ఈ దరిద్రపతి వద్దు, నీ పక్కన నేను రాను వద్దు, నేను నీ పక్కన రాను రావటం ఎందుకు, దాంతో తిట్లు తినటం ఎందుకు, అది నన్ను ఏడిపించటం ఎందుకు, ఇదేదో నువ్వే పో, నువ్వేరా, నువ్వు లేనప్పుడు కావాలనిపిస్తే మళ్ళీ మన ఇద్దరం పోదాం, లేకపోతే నేను ఇంకోసారి వస్తాను అంటమాట, అవునా కదా? కానీ ఈమె అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో అబ్జర్వ్ చేస్తుందండి. బాగా విందామే, ఆమె అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఆ పరిస్థితులన్నింటినీ గమనించుకుంటుంది. బాధ అయితే మాత్రానికి హృదయంలో బాధ అయితే ఎక్కువగా ఉంది, ఆ పరిస్థితులను గమనించుకుంటూ వచ్చి అక్కడ ఒక మంచి మాట అంటుందండి. చూడండి 8వ వచనం, ఆమె పెనిమిటి అయినా ఎల్కానా హన్న నీవెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనం మానుట ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, 10 మంది కుమారుల కంటే నీకు నేను విశేషమైన వాడను కానా. వెరీ గుడ్. ఒక భర్త భార్యను ఇంత గొప్పగా ప్రేమించాలండి. అమ్మా ఈ మాటలు బిగినింగ్లో ఉంటాయి, కానీ రోజులు గడుస్తున్న కొద్దికి ఆటోమేటిక్గా ఈ మాటలన్నీ దూరం అయిపోతూ ఉంటుంది. బిగినింగ్లో ఐ లవ్ యూ అంటారు, ఆ తర్వాత వచ్చేసరికైనా ఇంకేం ఉండదు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని అన్నారు దేవుడు. ఇక్కడ తన భార్యను ప్రేమిస్తున్నాడు, వెరీ గుడ్. అక్కడ నీకు 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ వాడిని కదా, నువ్వెందుకు బాధ, పిల్లలు లేరని ఎవరు అన్నారని నువ్వెందుకు బాధపడతావు అని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆ శిలోహులో ఉన్నప్పుడు ఒక మంచి మాట ఉంది, 9వ వచనం, వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అన్న లేచి యాజకుడైన ఏలీ మందిర ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై అని ఉందండి. అమ్మా ఏం చేస్తుంది? ఇది ఒక సంవత్సరంలో ఒక రోజున జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్. అంతకుముందు ఏమకి ఏమైనా ఏడుపు కొత్త, లేదా ఆమె తిట్టడం కొత్త, ఆమె తిడతనే ఉంటుంటుంది, ఏమి ఏడుస్తూనే ఉంటుంటుంది, ఆమె తిడతనే ఉంటుంటుంది, ఏమి ఏడుస్తూనే ఉంటుంటుంది. ఏమంటే ఇది కామనే, ఇది కామనే. కానీ ఆ సంవత్సరాన చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏలీ స్తంభరం ఆ స్తంభం యొక్క దగ్గర, మందిర స్తంభం దగ్గర ఆమె లోపలికి వెళ్ళి దేవుడికి బహు దుఃఖాక్రాంతురాలయ్య అని ఉన్నాడు. ఇప్పుడు కనుక ఏ రీజన్ లేకుండా బిడ్డనిచ్చేశారనుకోండి దేవుడు, ఈమె ఈ దుఃఖం పెట్టిద్దా? ఇక్కడ ఈమె ఏడుపుకు ప్రధానమైన కారకులు ఎవరు?
ఈమె ఏడుపుకు ప్రధానమైన కారకులు ఎవరో అమ్మా ఎవరో పెనిన్ అనేది మొదటిది. కానీ ఈమెకు తెలియకుండానే అసలు ప్రధానమైన కారకుడు దేవుడే, దేవుడే కదా. దేవుడిచ్చుంటే ఈమె ఏడిచేది కాదు కదా. ఈమె ఏడుపుకు కారకుడు ఎవరు? దేవుడే. కొన్ని కష్టాలలోనికి కామన్గా అలా వదిలేస్తున్నాడు దేవుడు. ఈమెకు ఆలస్యం కావాలనే చేస్తున్నాడా దేవుడు? ఆలస్యం చేస్తున్నాడు. ఆమె బహు దుఃఖాక్రాంతురాలైపోయింది, దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయింది, బహు దుఃఖాక్రాంతురాలైపోయింది. బహు దుఃఖాక్రాంతురాలైపోయి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను అనుందండి. ఏం చేస్తుందంట మామె? బహుగా ప్రార్థన చేస్తుందా లేదా మామూలుగా ప్రార్థన చేస్తుందా? బహుగా ఏడ్చుచు దుఃఖపడుచు బహుగా ప్రార్థన చేస్తుందండి. ఏమండి మీలో ఎంతమందికి నిజాయితీకి చెప్పండి ప్రార్థన చేసే అలవాటు ఉంది? ఎప్పుడు ఏమా ఎప్పుడు ప్రార్థన చేస్తాం మనం? రోజు ప్రార్థన చేస్తారా? ఉదయం సాయంకాలం, ఉదయం సాయంకాలం రోజు ఉంటే చాలా మంచిది. ఒకవేళ లేకపోతే ఈరోజు నుండి మనం ప్రారంభించాలి ప్రియమైన వారు. ఇక్కడ హన్న బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చుచు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఒక మాట అడుగుతుందండి. ఏమంటుంది? సైన్యములకు అధిపతి యగు యెహోవా అంటుందండి. ఏమండి ఒక మంచి మాట అండి. దేవుడికి ఈ పదాన్ని ఉపయోగించినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఆమె. సైన్యములకు అధిపతి యగు యెహోవా అని నీ సేవకురాలు అని అంటుందండి. ఆమె ఏమంటుంది? ఆమె ఏమంటుంది అంటమ్మా? నీ సేవకురు. ఏమేమన్నా సేవకురాలా సేవకురాలు కాదా? ఏమో సేవకురాలా సేవకురాలు కాదా మీరు చెప్పాలి. సేవకురాలా సేవకురాలు కాదా? నీ సేవకురాలని అని అంటుంది. ఎలా సేవకురాలు? ఏమా ఈమె సేవకురాలు అయితే దేవుడు ఏదనుకుంటున్నాడో దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగానే ఏమి ఉండాలి. దేవుడి సేవకులు అంటే అర్థం ఏంటిది? రాజుగారు ఏమైతే చేయమంటారో సేవకులు కూడా అదే చేయాలి. దేవుడి సేవకులు కూడా ఎవరు చేయాలి? దేవుడు ఏది చెబితే అదే చేయాలి. ఇప్పుడు ఏమేమంటుందంటే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీ సేవకురాలునైనటువంటి నన్ను నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి. ఈమె శ్రమ ఈమె స్వార్థంగా ఉందా లేకపోతే ఏమైనా సరే స్వార్థం లేకుండా ఉందా? ఒకవేళ కనుక పెనిన్న తిట్టలేదనుకోండి, పెనిన్న కనుక తిట్టలేదనుకోండి ఈమె ప్రార్థన చేసిద్దా చెప్పండి అని మనం అనుకుంటున్నామండి. కానీ ఈమె పెనిన్న బాధ పెట్టిందని ప్రార్థన చేయటం లేదు ప్రియమైన వారాలు. ఈమెకు అంతకు మించి ఇంకొక ఏదో ఒక శ్రమ ఆమె మనసులో ఉందండి. ఆమెకు పెనిన్న మాటలు ఈ కొత్త కాదు. ఏదో ఈరోజు కొత్త అయితే మొదటి రోజు నుంచి అదే ప్రార్థన చేసేది, లేకపోతే ఇది ఒక సంవత్సరంలో జరిగేది కాదు, అది అనేక సంవత్సరాలుగా జరుగుతున్నది. ఆమె ఆల్రెడీ ఆ బాధను అనుభవిస్తున్నది. ఇక్కడ ఒక మంచి మాట అంటుందండి, నాకు కలిగినటువంటి శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. ఎవరు కావాలంటుంది ఇప్పుడు ఏకంగా? గొడ్రాలు అని పోవాలంటే ఏం కావాలా? ఆడబిడ్డ అయినా పర్లేదు, మగబిడ్డ అయినా పర్లేదు. అప్పుడేమనాలా దేవుణ్ణి? నాయనా నువ్వు ఏవి ఎవరిచ్చినా పర్వాలేదయ్యా, ఎవరో ఒక పీసో బీరకాయో ఎవరినో ఒకరిని ఇచ్చేసే నాకు ఫస్ట్. అది కనుక ఇవ్వకపోతే ఇప్పుడు దీని పోరు తట్టుకోలేకపోతున్నాను. నాకు ఒక్క బిడ్డ కనుక కడుపులో పడేలా చెయ్యి, ఆడబిడ్డ అయినా పర్లేదు మగబిడ్డ అయినా పర్లేదు, దాన్ని ఎడంకలతో అంతా అని అనుకుంటా అంటమా? ఇలా చేయటంలే ఇప్పుడు ఏమో ప్రార్థన ఆమె కోసం చేస్తున్నట్టుగా లేదు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎవరు కావాలి? మగపిల్లవాడు కావాలి. మగపిల్లవాడు కావాలని ఎక్కడ కోరుకుంటుంది? షిలోహులో ఉన్నప్పుడు ఎందుకు కోరుకోవాలండి? ఏ ఇంటికి వచ్చి కోరుకోకూడదా? లేదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థనలో ఈ మాట జ్ఞాపకం చేసుకోకూడదు? అక్కడే ఎందుకు మగపిల్లవాడిని కావాలనుకుంటుంది? అక్కడ మగపిల్లవాడే నాకు కావాలి. ఏమండి ఇప్పుడు మగపిల్లవాడు కావాలని కోరుకోగానే దేవుడు వచ్చేసి అమ్మా నువ్వు ఆర్డర్ ఇచ్చావు కదా తల్లి, ఇదిగో నీకు మగపిల్లవాడని ఇవ్వాలా? ఇక్కడ మీరు బాగా గమనించాలి, దేవుడు ఏదో గుడ్డిగా ఇవ్వడం. ఈమె ఎందుకు ప్రార్థన చేసిందో, ఈమె ప్రార్థన వెనక ఉన్నటువంటి కారణం ఏంటో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడి చిత్తం ఏదో ఇప్పటికి తెలిసిందండి ఈమెకి. ఈ ప్రార్థన చేసేటప్పటికీ ఈమెకు ఆల్రెడీ ఒక సంగతి అర్థమైపోయింది, దేవుడు ఏం కోరుకుంటున్నాడు,
దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడు, దేవుడికి ఏం చెయ్యాలి నేను, దేవుడికి నేనేం చేయాలి, దేవుడి చిత్తాన్ని నేను ఎలా జరిగించాలి, దేవుడి ఇష్టం ఏదో ఆమె తెలుసుకొని అప్పుడు ఒక సంగతిని బాగా, నాకు శ్రమ వచ్చేసిందయ్యా, ఏమకు శ్రమ కలిగించినా ఆ దేవుడికి ఇష్టమైనటువంటి ఏమొక కలిగినటువంటి ఆ శ్రమ ఏంటిది, దేవుడు కూడా ఆమె శ్రమను తీర్చాలనుకున్నటువంటి ఆ కోరిక ఏంటి అని జాగ్రత్తగా గమనిస్తే ప్రేమైన వాళ్ళారా, ఆమె నాకు మగపిల్లవాడిని ఇచ్చేసేయని అంటుందండి. ఏమంటుంది, నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక అని అంటుంది. ఆల్రెడీ మొక్కు, మనకి కూడా మొక్కులు ఉంటాయండి, మీరు మొక్కుకున్నారు కదమ్మా, అమ్మ మొక్కుకున్నారా, మన వాళ్ళు కూడా చాలామంది మొక్కుకుంటారండి. ఎవరిని మొక్కుకుంటారు, ఒక నలుగురు మగపిల్లగాలు పుట్టారనుకోండి, నలుగురిలోని ఎవరిని దేవుడికి ఇద్దామనుకుంటారు మీరు చెప్పండి, ఎవరిని దేవుడికి ఇద్దామనుకుంటారు, నలుగురు పుట్టారు, నలుగురిలో నెంబర్ వన్ MBBS వాడు వెళ్ళిపో దూసుకుపోతాం అన్నాడు, ఎంసెట్లో ర్యాంకింగ్లో దూసుకుపోతున్నాడు, వాడిని సేవకి ఇస్తారా, ఇస్తారా? ఇంకొకటి ఇంజనీరింగ్లో టాపర్ IIT 150,000 శాలరీ స్టార్టింగ్, వాడిని ఇస్తారా? ఇంకొకడు రోడ్డు మీద జులాయిగా తిరుగుతున్నాడు, 10వ తరగతే ఫెయిల్ అయ్యాడు, ఈయన్ని అప్పుడేమంటారు, అప్పుడు అయ్యా పాస్టర్ గారు ఈయన దేశపోయి మీ సేవలో పెట్టేసుకోండి అని అంటారు. వారు దరిద్రుడ, వాడు 10వ తరగతే పాస్ కాలే, నువ్వే చక్కగా వాడిని పెంచడానికి నీకు ఇష్టం లేదు, నీకు పనికిరానివాడు దేవుడికి అవసరం, అవునా? అంటే ఇక్కడ చూడండి, మనం ఎలా చీపుగా ఆలోచిస్తున్నామండి, దేవుణ్ణి ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతుంది, ఆమె డైరెక్ట్గా అడుగుతుంది, నువ్వు మగపిల్లవాడిని చేసేయి, నేను నీకే ప్రతిష్ట చేస్తాను. ఆ మగపిల్లవాడు కూడా ఎలా ఉంటాడో, వాడు పుట్టినది మొదలుకొని వాడి జీవితకాలం అంతా కూడా క్షౌర కత్తి వాడి తల మీద పెట్టనివ్వను. ఏమండి, మనం మొక్కుకుంటామండి, అప్పుడప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దేవా ఈ యొక్క ఈ సమస్యలో నుంచి నన్ను గనక ఒడ్డును పడేసావా, ఇదిగో నీకు 1,000 నోట 10 రూపాయలు ఇచ్చేస్తాను, లేకపోతే నీకు 2,000 కానుగ్గేస్తాను, ఈ సమస్యల్లో నుంచి నీకు వెనకిస్తే దేవాలయంలో అదిస్తాను, లేకపోతే నేను ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతాను అని అనుకుంటామండి. 2 రోజులు మంచిగా ఉంటాం, 3వ రోజుకి వచ్చేసరికి అందరూ చేయట్లేదా, నేను చేయట్లేదా, ఆయన దేవుడికి తెలియని కష్టాలు ఏంటి అని అనుకుంటాం. మొక్కుకోవటం అనేది ఇంపార్టెంట్ కాదు, మొక్కుకోవటం ఎంత ఇంపార్టెంటో మొక్కును జ్ఞాపకం ఉంచుకొని ఆ మొక్కును నెరవేర్చుకునే విధంగా, ఆ మొక్కును నిజం చేసుకునే విధంగా దేవుడికి ఏ మాట అయితే ఇస్తున్నామో ఆ మాటను నిలబెట్టుకోవటం చాలా ప్రాముఖ్యకరం. ప్రేమైన వాళ్ళు, దేవుడు ఇక్కడ దేవుడు ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు, దేవుడు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నాడో ఆ దేవుడు చేసినటువంటి ఆలోచన, హన్నా చేసిన ఆలోచన, ఇద్దరు ఒకటైతేనే దేవుడు బిడ్డను బహుమానం ఇవ్వాలి, లేకపోతే బిడ్డను ఇవ్వటానికి లేదు. ఇప్పుడు దేవుడు ఆల్రెడీ సంతు లేకుండా చేసేసాడు, సంతు లేకుండా చేసేసాడు, ఆమె ఆలోచిస్తూ ఉందండి, ఆమె ఆలోచిస్తూ ఉంది, ఆలోచించి 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 ఒక నిర్ణయానికి వచ్చేసింది, నాకు నా గర్భాన పుట్టే పిల్లలంటూ పుడితే నా గర్భాన ఎవరు పుట్టాలి, మగపిల్లవాడే పుట్టాలి, ఆ మగపిల్లవాడు ఎవరికి, దేవుడికే అని అంటుంది. ఎందుకు అసలు ఈ మాట అంటుంది అని జాగ్రత్తగా గమనిస్తే ప్రేమైన వారలరా, ఇంతకుముందు మీకు అందుకోసమే మీకు ఒక మంచి మాట చదివించినాను, 3వ వచనం మరలా చదువుదాం, 3వ వచనం ఆ కాలమున ఏలియగు ఇద్దరు కుమారులు హోప్ని ఫినిహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎవరున్నారంట యాజకులుగా, ఫినిహాసు హోప్నీలు ఎవరికి యాజకులుగా ఉన్నారు, దేవునికి యెహోవాకు యాజకులుగా ఉన్నారు. ఆ యాజకులందరూ కూడా ఏం చేయాలి, ఆ దేవుని మందసమైనటువంటి ఆ ప్రత్యక్ష గుడారం ఏదో పని చేయాలి, ఆ పని దగ్గరకు ఆ పని చేసేటప్పుడు ఇక్కడకు వచ్చేటటువంటి ఈ పని అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. ఏమా ప్రతి సంవత్సరం వచ్చి ఏం చేస్తుందో తెలుసా, అబ్జర్వ్ చేస్తుంది, ఎవరెవరు, ఇదిగో ఏలి అనే పెద్ద ఆయన ఉన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి హోప్ని అని ఆయన ఉన్నాడు, ఇదిగో పినిహాస్ అని ఆయన ఉన్నాడు, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. ప్రియమైన వారు, అప్పటికి ఏమకు ఒక కంక్లూజన్కి వచ్చేసిందండి, ఓహో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈ దేవుని మందిరంలో దేవుని పనికి ఏదో అన్యాయం జరుగుతుంది, ఏదో అక్రమం జరుగుతుంది, దేవుని పని పడిపోతూ ఉంది, దేవుని పని నాశనమైపోతుంది, దేవుని పని కూలిపోతూ ఉంది, కూలిపోతున్నటువంటి దేవుని పనిని నిలబెట్టాలి అని అంటే దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. దేవుని మందిరంలో అడుగు పెట్టాలంటే ఇప్పుడు ఎవరు అడుగు పెట్టగలరు, మగపిల్లవాడైతేనే అడుగు పెట్టగలడు యాజకుడుగా,
అందుకోసమే నీ పనిని పడిపోతున్న నీ పనిని మరలా తిరిగి నిలబెట్టాలి అని అంటే నాకెవరు కావాలి? నాకు ఖచ్చితంగా మగపిల్లవాడే కావాలి. అది నా స్వార్థం కోసం కాదు, ఆమె ఏదో అన్నది అని కోసం, నా కోసం కాదు. ఇప్పుడు నీ పని నిలబెట్టాలంటే తండ్రి ఇదిగో అని దేవుడి కోసం ఏమంటే ఎంతమంది ఇలా ఉంటారండి, దేవుడి పనిని గొప్పగా జరిగించటం కోసం నాకు బిడ్డలు నీవు అని అడిగేటటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? ఉంటారు అసలు ఎవరన్నా? అలా ఉంటారా ప్రియమైన వారా? ఇక్కడ కనుక జాగ్రత్తగా చూస్తే ఆమె చాలా గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంది ప్రియమైన వారు. ఆమె అంటుందండి, చూడండి ఏమంటుంది ఇంకా, వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి అనేటటువంటి ఈయన ఏం చేస్తున్నాడంటమ్మా? ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఎలా చేస్తారండి? కామన్గా పెదాలు కదులుతాయి కదా, కామన్గా మనం కళ్ళు మూసుకుంటాం, తల ఉంచుకుంటాం, కామన్గా ఏం చేస్తాం? పెదాలు కదులుతాయి. పెదాలు కదిలిన వెంటనే ఈ సంగతి ఎవరు గమనిస్తున్నారు? ఏలి గమనిస్తున్నాడు. ఏలి ఎవరు? ఆల్రెడీ అప్పటికే యాజకులుగా కొత్తగా పోస్టులోకి వచ్చినటువంటి హోప్ని ఫినిహాసులకు తండ్రి, న్యాయాధిపతులలో ఒక గొప్పవాడు అతను కూడా. అలాంటి గొప్పవాడు ఆమెను చూసి ఆమెతో ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? ఏలయనగా హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని, మరలా చదువుదాం, ఆమె ఎలా ఉందంట? ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని ఎవరు అనుకుంటున్నారు? ఏలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఏకంగా మందిరంలోకి వచ్చేసింది. మందిరంలోకి వచ్చిన ఆమె మందు కొట్టొచ్చిందా చెప్పండి? మందిరంలోకి వచ్చే ఆమె, అది కూడా స్త్రీలు మందు కొట్టొస్తారా? ఇప్పుడు ఏలి ఏమనుకుంటున్నాడు? బాగానే వేసి వచ్చినట్టుంది అని అనుకుంటున్నాడు అని ఆమె దగ్గరకు పోయి అంటున్నాడు డైరెక్ట్గా. 14 వచనం, ఎంతవరకు నీవు మత్తురాలు అయ్యుందువు? నీవు ద్రాక్ష రసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా అని అన్నాడు. అంటే ఈయనకి ఏం డౌట్ వచ్చింది? ఈయనకి ఏం డౌట్ వచ్చిందమ్మా? చక్కగా మందు తాగేసి ఏం అర్థం కాక ఇక్కడికి వచ్చేసి మత్తుకు కూర్చుందా అనుకున్నాడు. అంటే ఆ మందిరంలోనికి ఎలాంటి స్త్రీలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఆ రోజులలో? ఇజ్రాయేలీలకు రాజు లేడు, కనుక జనులు తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుచుండిరి. అంటే అప్పటికే ప్రియమైన వారలారా, అక్కడున్నటువంటి స్త్రీల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే అసలు పురుషుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండాలండి? ఆ పురుషులకు, స్త్రీలైనా పురుషులైనా మందిరంలోనికి, మీరందరూ ఇక్కడికి వచ్చారమ్మా, మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతాను, మీరు ఎందుకు వచ్చారు చెప్పండి? మీరందరికి బైబిళ్ళు లేవా? మీరు ఇంట్లో చదువుకోలేరా? చదువుకొని మీరు అర్థం చేసుకోలేరా? లేకపోతే యూట్యూబ్లో లైవ్ చూసుకోలేక ఎందుకు వచ్చారు? అందరం కలిసి దేవుని వాక్యం నేర్చుకుందాము, ఓకేనా? మాకు, మీకు, మీ ఎదురుగా నేను ఒక అన్నగాను ఒక తమ్ముడు గాను మీ ఎదురుగా నిలబడ్డా, మాకు చెబుతున్నాడు అన్నటువంటి గొప్ప ఆలోచనతో వచ్చేసాడు. నేనే మిమ్మల్ని జడగొట్టడానికి ప్లాన్ చేశాను అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు రావటం దేనికి దండగా? ఏమండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు హన్నాను చాలా బాధ పెట్టాయి ప్రియమైన వారు. ఆ మందిరంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా బాధ పెట్టాయి. అందుకే బహు రోదనతోని, బహు దుఃఖాక్రాంతురాయి ప్రార్థన చేస్తూ ఉంది, మగపిల్లవాడు కావాలి అని అంటుంది. ఇంకా ఆ పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల లోతుల్లోనికి, ఇంకా రెండో భాగంలోనికి, దేవుడు కోరుకున్న కుటుంబం ఎలా ఉంటుంది, దేవుడికి అసహించుకునే కుటుంబం ఎలా ఉంటుందో మనం ఇంకా ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ బిడ్డల తండ్రి, మీ మాటలు విన్నారు తండ్రి, మీ చిత్తాన్ని గ్రహించి తండ్రి మీ పనిని నిలవబెట్టేటటువంటి మా తల్లిగారైనటువంటి హన్నా గారి బ్రతుకును తండ్రి మా ముందుంచి తండ్రి అనేకులకు స్ఫూర్తిగా తండ్రి మీరు రాయించిన మహా గొప్ప మాటల కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా తండ్రి భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ కొద్ది కాలం తండ్రి, ఈ లోకంలో తండ్రి
మరి దేనిని ఆశించక మీ చిత్తాన్ని జరిగించేటటువంటి బిడ్డలుగా తండ్రి మేము ముందుకు వెళ్ళుటకు తండ్రి సహాయాన్ని దయచేయండి. మరి తండ్రి మధ్యాహ్నం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీకు మహిమకరంగా జరిగించమని, ఇంకా అనేక భాగాలు తండ్రి ధ్యానించుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని, తండ్రి మీరు విత్తినటువంటి విత్తనం తండ్రి మా జీవితాల్లో ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.